Hi friends, welcome to Sudha's Kitchen. Iroju ragi rotte tayari vidhanam chuvinchabothunanu. Plain ragi rotte, nubula ragi rotte tayari vidhanam chuvinchabothunanu. Ragi rotte tayari vidhanam chuvinchabothunanu. Kavalsina ingredients ragi pindi, nenu nubulato kuda chuvinchabothunanu. Tella nubulu, vedi neelu. Ippudu పిండిని కంపల్సరీ వేడి నీళ్ళతోనే కడుపుకోవాలి. ముద్దలా చేసుకోవాలి. చల్ల నీళ్ళతో రొట్టె సరిగా రాదు, విరిగిపోతుంది. రాగి పిండిలో ఈ రాగి రొట్టె వలన ఉపయోగాలు: కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది, డైట్ చేసే వాళ్ళకు అంటే వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్కిన్కు కూడా చాలా మంచిది. రొట్టె చేయడానికి వీలుగా మనం వేడి నీళ్ళు ఆల్రెడీ పోసేసుకున్నాము. కాస్త చల్ల నీళ్ళు కూడా మనము అంటే రొట్టె ఏ విధంగా అంటే ముద్దగా అవుతే వస్తుందో ఆ విధంగా కొంచెం చల్లనీళ్ళు పోసి మనం ఇలా ముద్దగా కలుపుకోవాలి పిండిని. రొట్టె చాలా సన్నగా నీట్గా రావాలంటే ఈ పిండి ముద్దను ఇలా చాలా కలుపుకోవాలి. కొంచెం జిగురుగా వస్తుంది ఇలా కలుపుకోవడం వల్ల. పిండి ముద్ద రెడీ. రొట్టె తయారీ విధానం చూస్తాను. పిండిని ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి. రొట్టె ఇలా ఫ్లోర్ సాఫ్ట్గా ఉంటే రాదు. చిన్న టిప్ అండి ఇది. ఈ ఫ్లోర్ ఇలా సాఫ్ట్గా ఉండకూడదు. ఇది అందు గురించి ఇలా ఇలా చేసుకోవాలి. కాస్త పిండితో సాఫ్ట్గా ఉండడం వల్ల మనం చేతితో చేస్తాం కాబట్టి సరిగా రొట్టె తిరగదు. ఇలా ఉండడం వల్ల గ్రిప్ ఉంటుంది, రొట్టె నీట్గా తిరుగుతుంది. ఇది అసలు ఎవరికి తెలియదండి, ఇది నేను ఓన్గా కనుక్కున్న విషయం. ఇది నేను చాలాసార్లు ట్రై చేసి మా అమ్మ చేస్తూ ఉంటే చాలా నీట్గా వచ్చేది. మా అమ్మ కానీ నాకు రాకపోయేసరికి నేను ఇలా ఒకసారి ట్రై చేశాను, కంటిన్యూగా వస్తుంది నీట్గా. ఇలా వేసుకొని ఇలా కొట్టేసుకోవాలి. ఇలా గ్రిప్ ఉంటుందండి తిరిగేటప్పుడు. కింద ఫ్లోర్ కాస్త యూజ్ చేసుకోవడం వల్ల రొట్టె మొత్తం ఇలా చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ పెంకు బాగా వేడి అవ్వాలి. ఇలా అత్తుకుంటుంది చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు పెంకు పైన వేసేసుకుందాం. చాలా కష్టమండి ఇలా చేసే జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ. ఇప్పుడు ఇది తడిగా చేసుకోవటానికి ఇలా చల్ల నీళ్ళతో ఒక గుడ్డతో మొత్తం కాస్త వేడయ్యాక ఇలా మనం దీంతో తడి చేసుకోవాలి రొట్టెను. ఈలోపు ఇంకో రొట్టె రెడీ చేసుకుందాం. ఈ రాగి రొట్టె వచ్చేసి నేను నువ్వులు అప్లై చేస్తున్నాను. నువ్వులు వేస్తున్నాను, తెల్ల నువ్వులు. నువ్వులలో కూడా కాల్షియం చాలా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ప్లెయిన్గా కావాలనుకుంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు. కాస్త నువ్వులు ఇష్టపడేవాళ్ళు
నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవడం వల్ల కొంచెం రొట్టె చేయడం చాలా హార్డ్గా ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఈలోపు రొట్టె వేడైపోయింది. ఇలా తడి చేసుకోవాలి. ఈ రొట్టె కాలేలోపు మనం రెండో రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. రెండు వేసుకోవాలి. ఈ రొట్టె కూడా ప్లేన్ చేస్తున్నాను. మరొక రొట్టెలో నువ్వులు వేసి చూపించబోతున్నాను. ఇట్లా రొట్టెని ఈవెన్గా కొట్టుకోవాలి, లేకపోతే ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా వస్తుంది. మనం బయట తీసుకునే రొట్టెలు ఇంట్లో చేసినంత టేస్ట్గా ఉండదు. వాళ్ళు బియ్యం పిండి యాడ్ చేస్తారు. మనం డైట్ కోసం తెచ్చుకున్న రొట్టె కాస్త అది డైట్ ఏముండదు, వేస్ట్ అయిపోతుంది, రైస్ తిన్నట్టే ఉంటుంది. ఇలా కొట్టేసుకోవాలి. రాగి రొట్టె, ఏదైనా రొట్టె ఫుల్గా కాలిన తర్వాత, కాల్చిన తర్వాత ఇలా తిరిగేసుకోవాలి. ప్రాక్టీస్ చేసే ముందు రాని వాళ్ళు చిన్న చిన్నగా ట్రై చేయాలి. ఒకేసారి ఇంత పెద్దగా రాదు ఎవరికి. రాగి రొట్టె వచ్చేసి నాన్ వెజ్తో కానీ మటన్, చికెన్, పప్పుచారు, ఏదైనా కూరగాయలు దేనితోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే దానికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఏ కర్రీ లేకపోయినా మనకు ఓపిక లేకుండా వెల్లుల్లి పొడి, కారపొడితో కానీ ఔష పొడితో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, పెరుగులో కూడా చాలా బాగుంటుంది. రొట్టె రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వేయబోతున్నాను, చూడండి. నువ్వుల్లో ఇలా పిండిని ముంచేసి కొండి పిండి ఇలా వేసుకొని ఇలా కొట్టేసుకోవాలి. మీరు గమనించవచ్చు ఈ రొట్టె మీద మొత్తం నువ్వులు ఇలా కనిపిస్తున్నాయి. మనకు ఈ నువ్వులు వేసిన రొట్టె తింటే కూడా చాలా టేస్టీగా డిఫరెంట్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఇలా ఉంటుంది నువ్వుల రొట్టె. నువ్వుల రొట్టె కూడా వేస్తున్నాను. రొట్టె కాలింది లేదని తెలుసుకోవడానికి ఇవి చివర్లు ఇలా పైకి లేస్తాయి, అప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇలా తడితో ఇలా చేసుకోవాలి. మీకు వీడియోలో చూసినట్టయితే నువ్వులు ఇలా పైకి నీట్గా కనిపిస్తున్నాయి, చూడండి. ఇలా చేసుకోవాలి మొత్తము. రొట్టె ఇలా తిరిగేసుకొని రొట్టె నీట్గా కాల్చినట్లయితే మనకు ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది పెంకు పట్టుకోకుండా. ఈ చివర్లు కంపల్సరీ, మనం గ్యాస్ స్టవ్ కాబట్టి మనకు ఫ్లేమ్ చిన్నగా ఉంటుంది. ఊర్లలో అయితే కట్టెల పొయ్యిలో కాబట్టి వాళ్ళు పెద్ద ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి ఈజీగా కాల్చేసుకుంటారు. మనం నీట్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసిన రొట్టె కాబట్టి ఇలా కాలుస్తుంటే చిట్పట్లాడుతున్నాయి నువ్వులు.
చూడండి నువ్వులు ఇలా కనిపిస్తున్నాయి. రెడీ రాగి రొట్టె రెడీ అండి. నువ్వులతో చేసిన రొట్టె ప్లెయిన్ రొట్టె ఇలా చూడవచ్చు మీరు. నేను చికెన్తో సర్వ్ చేస్తున్నాను. నాటుకోడి పులుసు, మటన్, ఏదైనా కర్రీ అంటే బెండకాయ ఫ్రై, ఏదైనా ఫ్రై, పప్పులు, పప్పుచారు, దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.